బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డిఎస్సి నోటిఫికేషన్, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు, డిఎస్సి పరీక్షల వాయిదా నిబంధనలతో నేడు రాష్ట్ర సచివాలయం ముట్టడిని జయప్రదం చేయాలని నిరుద్యోగులు పిలుపునిచ్చారు. నిరుద్యోగుల పిలుపు మేరకు బీజీ జనసభ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా పోలీసులకు నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న పలువురు నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డిఎస్సి నోటిఫికేషన్, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు, డిఎస్సి పరీక్షల వాయిదా డిమాండ్లతో నేడు రాష్ట్ర సచివాలయం ముట్టడిని జయప్రదం చేయాలని నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఇక నిరుద్యోగుల పిలుపు మేరకు బీజీ జనసభ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన, ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అదే విధంగా తెలంగాణ జనసభ నేతృత్వంలో సెక్రటేరియట్ ముట్టడికి అయితే పిలుపునివ్వడం జరిగింది. భారీ ఎత్తున ఇటు విద్యార్థి నేతలు ఇటు ముట్టడి చేస్తారని చెప్పేసి భావించినటువంటి రాష్ట్ర పోలీసు యంత్రాంగం అయితే సెక్రటేరియట్ కు 3 అంచెల భద్రతను కల్పించడం జరిగింది. దాంతో ఇటు ఇటు మింట్ కంపౌండ్ కానీ, నార్త్ ఈస్ట్ గేట్ కానీ, సౌత్ ఈస్ట్ గేట్ కానీ, లేకపోతే ఆ ఇటు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, బీఆర్కే భవన్ దగ్గర,
నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర భారీ ఎత్తున పోలీసులను అయితే మోహరించడం జరిగింది. ఒకవైపు విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు, ఇటు డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు, గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను పెంచాలని చెప్పేసి, గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను కూడా పెంచి ఈ యొక్క పరీక్షను నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ యొక్క డిమాండ్ అయితే పీక్ స్టేజ్ లోకి రావడం జరిగింది. ఇప్పటికే వివిధ స్థాయిలో కూడా రాత్రిపూట కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇటు అశోక్ నగర్ చౌరస్తాలు కానీ లేకపోతే దిల్సుఖ్ నగర్ ఏరియాలో కానీ పెద్ద ఎత్తున విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. దీని వెనుక కొంతమంది విద్యార్థి నేతలు వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఇటు విద్యార్థులు ఆందోళన చేస్తారని చెప్పేసి తెలంగాణ జనసభ నేతృత్వంలో రాజారాం యాదవ్ నేతృత్వంలో ఇటు విద్యార్థులు వస్తారని చెప్పి భావించినటువంటి ఇటు పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇటు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి నుండి కూడా విద్యార్థి నేతలకు సంబంధించినటువంటి ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే సెక్రటేరియట్ దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు డిఎస్సిని వాయిదా వేయాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మెగా డిఎస్సిని 25,000 వేయాలని చెప్పేసి చేస్తున్నారు. గ్రూప్ టూ కూడా గ్రూప్ త్రీ కూడా దీనికి సంబంధించి దీన్ని కూడా పోస్టులు పెంచి వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని భావిస్తున్నటువంటి పోలీసులు ఇటు రాష్ట్ర యంత్రాంగం అయితే ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమందిని ఇప్పటికే నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ నేతృత్వంలో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ దగ్గరికి చేరుకోగానే ఇటు పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, దీంతో సర్టిఫికెట్లు రాక వివిధ కోర్సు పూర్తయినటువంటి విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. మరొకవైపు ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వివిధ శాఖలతో కూడా సంయుక్త సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇటు ఆర్థిక శాఖతో అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖతో కూడా వివిధ అంశాలపైన ఇటు సమీక్షలు నిర్వహించబోతున్నారు. రానున్నటువంటి 24వ తారీఖు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వివిధ శాఖలతో ముఖ్యమంత్రి భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క ముట్టడికి అయితే విద్యార్థి సంఘాల నేతలు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా మొన్న ముఖ్యమంత్రి కూడా జేఎన్టీయూ వేదిక కూడా చెప్పడం జరిగింది. ఇటు కొంతమంది ప్రేరేపిత ఇద్దరు ముగ్గురు ఈ యొక్క రాజకీయ నాయకుల పురద్బలంతో చేస్తా ఉన్నారు తప్ప 2 సంవత్సరాల కంచు నుంచి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థికి ఇది నష్టం జరుగుతుంది. ఒకరిద్దరు విద్యార్థులు దీన్ని ఆసరా చేసుకొని ఈ యొక్క వాయిదా వేయాలని కోరడం సబబు కాదు. ఎందుకంటే 2 సంవత్సరాల నోటిఫికేషన్ గత ప్రభుత్వం 5,000 పోస్టులతో 2022లో నోటిఫికేషన్ ఇచ్చింది. 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తోని ఈ రోజు వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు అది ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరికొంతకాలం దీన్ని వాయిదా వేస్తే వాళ్ళకు నష్టం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఒకరిద్దరు దీన్ని రాజకీయ దురుద్దేశంతో దీన్ని ప్రొలాంగ్ చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు, వాయిదా వేయాలని చెప్పేసి కోరడం సమంజసం కాదని ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు నిన్న డిప్యూటీ సీఎం కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే అంటే గత ప్రభుత్వం 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే దీన్ని 11,069 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరొకసారి కూడా రెండవసారి కూడా డిఎస్సీని వేస్తాం, మరొక 6,000 వరకు పైచులకు పోస్టులతో డిఎస్సీని వేస్తాం, ఎవరు కూడా విద్యార్థులు ఆందోళన చెందాల్సినటువంటి అక్కర్లేదని కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది. కానీ అయినా కానీ విద్యార్థులు మాత్రం తాము పట్టిన కుందులకు మూలకాలైన టైపు ఆందోళన చేస్తా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఇది రాజకీయ దురుద్దేశం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెబుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి విద్యార్థులను అయితే కొంతమందిని అరెస్ట్ చేయడం జరుగుతా ఉన్నది. రిఫ్యూజ్ రీఎంబర్స్మెంట్ మీద వచ్చినటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇటు రాజారాం యాదవ్ నేతృత్వంలోని తెలంగాణ జనసభ పేరుతో వచ్చేటువంటి విద్యార్థులు కూడా అరెస్ట్ చేసేందుకైతే చుట్టూ ఇటు సెక్రటేరియట్ చుట్టూ అయితే 3 అంచెల భద్రతతో ఇటు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం ఒకవైపు వీధులన్నీ కూడా ఇటు పోలీసులు మొత్తం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అమరవీరుల స్థూపం వైపు కూడా మనం చూస్తా ఉన్నాం, అక్కడ కూడా పోలీసులు అయితే జ్యోతి దగ్గర అమరవీరుల జ్యోతి అక్కడ కూడా పోలీసులు వేచి ఉన్నారు. అదేవిధంగా ఇటు వాళ్ళ పోలీసు వెహికల్స్ కూడా పెట్టుకొని భారీగా అక్కడైతే పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తే ఎవరు వచ్చినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే వేచి ఉన్నారు. మరొకవైపు మనం ఈస్ట్ గేట్ వైపు చూస్తాం, ఈస్ట్ వైపు అంటే ఇటు లింబ్ పార్క్ ఏరియా వైపు మనం చూసుకుంటే అక్కడ కూడా మనకు అగుపడతా ఉన్నది. ఇక్కడ పోలీసులు వెహికల్ పెట్టుకొని అక్కడ ఈస్ట్ గేట్ దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ఎవరు కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి
ఏమాత్రం కూడా కనబడలేదు. మరొక వైపు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర మాత్రం ఇక్కడ కొంత పోలీసు భద్రత మాత్రం చాలా బలంగా ఉన్నది. ఇక్కడ ఎవరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విద్యార్థులు ఇటు ఇటు మీడియా, అదేవిధంగా ఇటు ఇంటెలిజెన్స్, పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడే మోహరించి ఉన్నారు. ఏ క్షణాన విద్యార్థులు వస్తున్నారు అరెస్ట్ చేద్దామని చెప్పేసి చూస్తా ఉన్నారు. మొత్తానికి అయితే ఈ యొక్క నిరుద్యోగులు అయితే గత 4-5 రోజుల నుండి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ యొక్క డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కొంతమంది దీని వెనక ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కొంతమంది ఇటు డిఎస్సికి సంబంధించినటువంటి అంశం పైన ఒక 100 కోట్ల వ్యాపారం చేసేటువంటి ఒక కోచింగ్ సెంటర్ యజమాని దీన్ని నడిపిస్తా ఉన్నారని చెప్పి, మరొక వైపు కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే కాదు ఎప్పుడు కూడా ఏ పరీక్ష రాయనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క దీని వెనక ఉన్నారని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అయితే ఇటు డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి కోరుతూ అంటూ విద్యార్థులు అయితే తెలంగాణ జనసభ పేరుతోటి రాజారాం యాదవ్ నేతృత్వంలో వచ్చేటువంటి విద్యార్థులు మరి కొంతమంది ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది. ఇంకా ఇక్కడ పోలీసులు అయితే భద్రత అయితే కట్టుదిట్టు చేయడం జరిగింది. వచ్చేటువంటి విద్యార్థులు మాత్రం అరెస్ట్ చేసేందుకైతే భారీగా పోలీసులు అయితే మారించారు. కీర్తన రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.